ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 19వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 19వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సామాజికంగా, రాజకీయంగా, అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు ఎవరికైనా సరే ఆ ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా పుంజుకుంటారు. ఆర్థికంగా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది, అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వాములతో మీ యొక్క రిలేషన్స్ అనేవి బాగా బలపడతాయి. మీ జీవిత భాగస్వామికి మీకు ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ సంసార జీవితం, వైవాహిక జీవితం చాలా వరకు ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యాపార భాగస్వాములతో కూడా మీ రిలేషన్స్, మీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బాగుంటాయి. దానివల్ల ఏంటంటే మీ యొక్క వ్యాపార సామ్రాజ్య విస్తృతికి మీరు చేస్తున్న కృషి కూడా ఫలిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉద్యోగస్తులకి వాళ్ళ వాళ్ళ ఉద్యోగ ప్రాంతాల్లో తగిన సముచితమైన గౌరవం లభిస్తుంది. వారి యొక్క ప్రతిభా పాఠవాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళ యొక్క ఆదరాభిమానులు, వాళ్ళ యొక్క ఆశీస్సులు లభించడం వల్ల వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆదాయం బాగుండటం, ఆరోగ్యం బాగుండటం వల్ల మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది. చదివిన చదువుకి తగిన ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళకి చదువులో మంచి ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరి వాళ్ళు బాగా శ్రద్ధగా చదవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు వాళ్ళ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని సక్రమంగా రాస్తారు. బాగా రాయటానికి అవకాశం ఉంటుంది గ్రహస్థితి వల్ల. దానివల్ల వాళ్ళు విజయానికి చేరువుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ 19వ తేదీన సాయంత్రం మాత్రం కొంచెం ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అనుకోని ఖర్చులు మీకు దాపరించడం వల్ల, అనుకోని ఖర్చులు రావటం వల్ల మీరు సంపాదించిన డబ్బులు చాలా వరకు ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు అనాలోచితంగా కాకుండా అసలు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఏది అవసరం ఏది అవసరం కాదు అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ
బంధువులతో కానీ మిత్రులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు. ఒకవేళ అవతల వాళ్ళు మీ మీద ఏదైనా అసహనాన్ని ప్రదర్శించినా మీరు దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. దాన్ని సీరియస్గా తీసుకోకుండా మౌనంగా ఉండిపోతే అక్కడ ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా అవతల వాళ్ళు ఏదైనా అన్నారని మీరు కూడా ఇంకో రెండు మాటలు అంటే ఆ సమస్య పెద్దదైపోతుంది. ఆ సమస్య పెద్దదైపోయి ఖచ్చితంగా కూడా అది మీకు గుదిబండగా మారుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ ఏప్రిల్ 19వ తేదీన మీరు ఎవరితో వ్యవహరించినప్పటికీ, ఎవరితో కూడా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, ఓర్పు సహనాలతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంయమనాన్ని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ టాకింగ్ చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకోని ఫలితాలు ఉంటాయి. చాలా వరకు వాళ్ళకి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ రోజున కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్త్రీలతో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య కూడా బాండింగ్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అది రిలేషన్గా కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 19వ తేదీన పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి చాలా వరకు కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఈ రోజున మీ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే కనకద్వార స్తోత్రాన్ని మీరు పఠించడం వల్ల మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే శుక్ర జపం చేయటం వల్ల కానీ, లేకపోతే బొబ్బర్లు నానబెట్టి ఎవరికైనా దానం చేయటం వల్ల కానీ, దానం చేయటం వల్ల కూడా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.